సమాజం అడ్డు చేయాలి అది కూడా చెప్తాను. నేను ఐపీఎస్ ఆఫీసర్ గా 26 ఇయర్స్ పని చేశాను మిత్ర. ఐఎమ్ సీయింగ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఎ క్లోజ్ రెడ్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. కేసీఆర్ గారు ఒక్కరే కాదు, నేను మిగతా చీఫ్ మినిస్టర్లతో కూడా నేను ఆలోచించాను. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ క్లోజ్ గా చూసే అవకాశం నాకు కలిగింది. సో నేను ఎందుకు బిఎస్పీనే చూజ్ చేసుకున్నాను, ఇంకా నాకు 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే నేను దానికి రాజీనామా చేసి ఎందుకు చేంజ్ చేసుకున్నా అంటే, దిస్ ఈస్ ద ఓన్లీ పార్టీ విచ్ ఈస్ బిల్ట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. అంటే రాజ్యాంగాన్ని ఎవరైతే రచించారో ఆ రాజ్యాంగాన్ని రచించిన ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏవైతే విలువలు దొరుకుతున్నారో ఆ విలువలనే పునాదులుగా పెట్టి ఆ విలువలనే లక్ష్యంగా పెట్టి మరి కాంశీరామ్ గారు మాయావతి గారి పార్టీని నిర్మించారు. సో ఇంతకన్నా గొప్ప పార్టీ ఉండదు. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను అన్నారు రిప్రజెంటేషన్ ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 ఆర్టికల్ 16(4) ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాట్ దే సే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఈక్వాలిటీ రిప్రజెంటేషన్. ఈరోజు తెలంగాణలో బీసీలు ఉదాహరణ చెప్తున్నాను, బీసీలు 52% ఉన్నారు తెలంగాణ. వాళ్ళకు చట్టసభల్లో ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు? కేవలం 23 మంది ఉన్నారు. ఎంతమంది ఉండాలి తెలంగాణలో? 61 మంది ఉండాలి. 61 మంది ఉండాల్సినటువంటి 23 మంది ఉన్నారు. మేము చెప్తున్నాం బహుజన సమాజ్ పార్టీ నుంచి 60 నుంచి 70 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. అందులో లాయర్లు కూడా తీసుకొస్తే మీకు వెరీ హ్యాపీ. మీరు లాయర్లు యంగ్ లాయర్స్ కాబట్టి ఒకటి పని మీరు షార్ట్ కట్స్ పోదు. అంటే నేను పోతేనే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే మినిస్టర్ కావాలి, మినిస్టర్ అయ్యి కేసీఆర్ మన కోసం కట్టించిన సెక్రటరీల ఏసీ రూమ్ లో కూర్చోవాలి, పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉండే మినిస్టర్ రిజర్వ్ కాంప్లెక్స్ లో ఉండాలి, ఒక 4 కాంట్రాక్ట్ అంటున్నాడు. పోరాటం చేయాలి. సో నేను ఏమంటున్నా అంటే మీరు రాండి, కానీ షార్ట్ కట్స్ పోకండి. ఏ పార్టీలు అయితే రాజ్యాంగానికి తూట్లు పొడిచినాయో, ఏ పార్టీలు అయితే చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నాయో ఆ పార్టీలలో జాయిన్ అయితే నష్టపోయేది మీరే అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ పార్టీలో నష్టపోయేది మీరే. నేను అందుకే పరపాటి ఇవన్నీ చేస్తూ గ్రాఫిక్ డీటెయిల్తో చెప్పాను. ఎందుకు చెప్పానంటే మీరు ఆ పార్టీలలో పోతే మిమ్మల్ని ఎట్లా వాడుకోవాలని చూస్తారు వాళ్ళు. ఈరోజు అందుకే చాలా మంది లా స్టూడెంట్స్ చాలా మంది కన్నాబీరన్ లాగానో బిఎం కార్కొండే లాగానో జస్టిస్ రిటైర్ లాగానో కాకుండా కంపెనీ లాగానే మారుతాం, కార్పొరేట్ లాయర్లుగా మారుతా ఉన్నారు. ఎవరి వైపు వెళ్తున్నామా? 99 ప్రజలేమో ఏడుస్తూ ఉన్నారు కనీసమైన హక్కులు లేకుండా. అమ్మాయిలు నాడల్లో కట్టుకొని పోతూ ఉన్నారు. అంబర్పేట గోల్నాకలో కుక్కలు వచ్చి పిల్లలు కరిచి, కాజీపేటలో అంబర్పేటలో గోల్నాకలో కుక్కలు వచ్చి పిల్లలను కరిచి చంపుతా ఉన్నాయి. పాలకులేమో పాప కుక్కలకు ఆకనే ఉంటుంది, అందుకే బోర్డు నుంచి బయటకు వచ్చి తిన్నాయి అని అంటున్నారు పాలకులు మేయర్ గారు. యు అండర్స్టాండ్? సో మీరు కార్పొరేట్ లాయర్ కదా, కంపెనీ లేకపోతే యు మైట్ గెట్ మనీ యా, బట్ ఇట్స్ ఓకే, యు విల్ గెట్ మనీ. ఆఫ్టర్ దట్ వాట్ విల్ యు గెట్ సాటిస్ఫాక్షన్? విల్ యు గెట్ సాటిస్ఫాక్షన్ బై యు నో ఆర్గ్యూ యు హావ్ టు అంటే దే ఆల్సో హావ్ ఎ రైట్, బట్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే అట్లీస్ట్ థింక్ అబౌట్ దీస్ పూర్ పీపుల్ హు ఆర్ అట్ ద రిసీవింగ్ ఎండ్. వీళ్ళ గురించి కూడా ఆలోచించండి. మనకు వస్తాయి ఓల్డ్ కార్లు వస్తాయి, మెర్సిడీస్ బెంజ్ కార్లు వస్తాయి, ఓకే దట్స్ ఫైన్ ఎంజాయ్, బట్ థింక్ అబౌట్ దీస్ పీపుల్ ఆల్సో. This is very, very important. So, Vidulara, thank you very much. So, Virandar, you are a lot of chala and then now, you will just say, Madhav Sanna, to Telangana, Uttya Varu, you will put it. So, by Rabu Yerozillo, Tappakunda, Bhavajan Advocates Association, and then Rangara Dike, Parmita Kapunda, Anni, Jillara Kuda, Vistani Chara, Goru Kutuna, Adhe Vidanga, Bhavajan Advocates Association, Malle Andar, SC, like I'm sure, Mumbai, Rara, Antoke, to the HSC, Bhavajan Ante, BC, SC, ST, Mata Minority, అగ్రవర్ణాలు ఉండే పేదలు మహిళలు అందరు కూడా బహుజనులే అనేదే మరి సిద్ధాంతం. ఇంట్లో బై ద యునో ద స్టీరియో టైపింగ్ మేడ్ బై ద మీడియా అండ్ ఆల్ దట్. సో ఇట్స్ నాట్ కరెక్ట్. సో మిత్రులారా, అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ స్పేస్. ఐ రియలీ ఎంజాయ్ లిసనింగ్ టు గ్రేట్ పీపుల్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.